హాయ్ గాయ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు విరోధికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ వీటి సంబంధించి మీకు పీడిఎఫ్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే మన యొక్క వెబ్సైట్లో డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అలాగే ఫ్రీ జనరల్ స్టడీస్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ని క్యాడెట్స్ ఫ్రీగా మీరు టెస్ట్లు అయితే డైలీ ప్రాక్టీస్ చేయవచ్చు ఇక ముందుగా ఈరోజుకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ అయితే ముందుగా చూద్దాము గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఉంది చూద్దాము గ్రూప్ వన్ అంతా సక్రమమే న్యాయ చిక్కులు ఉండవద్దని జీవో యాభై ఐదును సవరించాం జీవో ఇరవై తొమ్మిదిలోనూ రిజర్వేషన్లు పాటించాలనే ఉంది తొలుత జనరల్ మెరిట్ ఆ తర్వాతే వన్ ఇస్ టు ఫిఫ్టీ ఎంపిక షార్ట్ ఫాల్ ఉంటే క్రింది వారికి అవకాశం కల్పించాం జనరల్ మెరిట్లో ఏ కులాలు వారు ఉన్నా కూడా తీసుకున్నాం మెయిన్ పూర్తి కాగానే కట్ ఆఫ్ మార్కులు వెల్లడిస్తాం ఇక ముందు కూడా ఇంటర్వ్యూల విధానము ఉండదు అభ్యర్థుల అనుమానాలపై అధికార వర్గాల వివరణ నిబంధనల మేరకే ఎంపిక జరిగిందన్నటువంటి ప్రభుత్వ వర్గాలు కట్ ఆఫ్ మార్కులు చెప్పరెందుకు అనేదానికి జీవో ఇరవై తొమ్మిది ప్రకారం నియామకాలతో రిజర్వు కోటాలో అన్ని వర్గాలకు అన్యాయము బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక మరిన్ని వివరాలు దీనికి సంబంధించి చూసినట్లయితే గ్రూప్ వన్ అంతా సక్రమమే జనరల్ మెరిట్లో అన్ని కులాల వారిని తీసుకున్నాము ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగబోదంటూ భరోసా అభ్యర్థుల సందేహాలు చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపికలో సామాజిక న్యాయం జరగ జరగలేదు రిజర్వేషన్లు పాటించకపోవడము ఓపెన్ కట్ ఆఫ్ ప్రకారము ఎంపిక చేయకపోవడంతో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తూట్లు పొడిచారు అంటూ కూడా అభ్యర్థులు ఇక్కడ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే వీటికి ఎలాంటి సమాధానాలు ఇచ్చారు ఇక్కడ చూద్దాము ఇరవై తొమ్మిదిలోనూ రిజర్వేషన్లు పాటించాలనే ఉంది మొదట జనరల్ మెరిట్ ప్రకారం ఎంపిక చేశాము ఆ తర్వాత ఏ సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టుల ప్రకారము వన్ ఇస్టు ఫిఫ్టీ ప్రకారం ఉన్నారో లేదో లేదో చూసాము షార్ట్ ఫాల్ ఉంటే ఈ క్రింది నుంచి అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేశాము ఉదాహరణకు మల్టీ జోన్ వన్లో బీసీఏ కేటగిరీలో ఐదు ఉంటే రెండు వందల యాభై మందిని బీసీఏ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది ఓపెన్ మెరిట్లో నూట తొంభై మంది మాత్రమే ఎంపికై ఉంటే బీసీఏ సామాజిక వర్గానికి చెందిన మరో అరవై మందిని మెరిట్ ప్రకారము ఎంపిక చేశామని కూడా ఇక్కడ వివరించారు ఇక నెక్స్ట్ జనరల్ మెరిట్ అంటే అంతా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులే అయి ఉండొచ్చు కదా అనేటువంటి అనుమానానికి ఇక్కడ వివరణ చూసినట్లయితే ఇది పూర్తిగా తప్పు జనరల్ మెరిట్ అంటే పూర్తిగా ప్రతిభావంతులని అర్థము ఈ ప్రతిభావంతుల్లో అత్యధికులు ఎస్సీలు ఎస్టీలు బీసీలుగా అయి ఉండవచ్చు వీరంతా పూర్తిగా మెరిట్ అభ్యర్థులని అర్థము మెరిట్లో ఏ కులాల వారు ఉన్నా కూడా తీసుకున్నాము అంటూ ఇక్కడ వివరించారు ఇంకా నెక్స్ట్ అభ్యర్థుల సందేహము జనరల్ మెరిట్లో ఒక కేటగిరీలో పోస్టులకు మించి అభ్యర్థులు ఉంటే తొలగిస్తారా అనేటువంటి యొక్క సందేహానికి అలా అస్సలు జరగదు వారంతా కూడా మెరిట్ వారు కనుక తొలగించడము ఉండదు పోస్టుల సంఖ్యకు తగినటువంటి నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక కాకపోతే మాత్రము మెరిట్ ఆర్డర్లో క్రింద ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామంటూ కూడా ఇక్కడ వివరించారు ఇక ఎందుకు జీవో యాభై ఐదును రద్దు చేశారు కొత్త జీవో ఇరవై తొమ్మిదిని ఎందుకు తెచ్చారు అనే దానికి ఏం వివరణ ఇచ్చారో చూద్దాము గ్రూప్ వన్ నియామకాల కోసము మెయిన్స్ ఎంపిక కోసము కులాలతో సంబంధం లేకుండా మెరిట్ ప్రకారము వన్ ఇస్ టూ ఫిఫ్టీని ఎంపిక చేయాలని పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్పటి ప్రభుత్వం జీవో ఐదు వందల డెబ్బైని జారీ చేసింది దీనిని సవాల్ చేస్తూ బాలాజీ బదావత్ సహా ముప్పై మంది అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు డివిజన్ బెంచ్ రిజర్వేషన్లు పాటిస్తూ వన్ ఎస్ట్ ఫిఫ్టీ చొప్పున మెయిన్స్కి ఎంపిక చేయాలని తీర్పు ఇచ్చింది ఈ తీర్పును ఏపీఎస్సి రెండు వేల తొమ్మిదిలో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కులాలతో సంబంధం లేకుండా జనరల్ మెరిట్ ప్రకారం ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పును అమలు చేయాలని గత గ్రూప్ వన్ నోటిఫికేషన్ సమయంలోని కొందరు హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలోనే న్యాయపరమైన చిక్కులు ఎదురు కావద్దని గతంలో ఉన్నటువంటి జీవో యాభై ఐదును సవరించి జీవో ఇరవై తొమ్మిదిని జారీ చేశామంటూ కూడా ఇక్కడ వివరించారు ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ మెయిన్స్కు క్వాలిఫై అయిన వారి వివరాలను కేటగిరీ వారిగా కట్ ఆఫ్ మార్కులను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు అనేటువంటి ఇంపార్టెంట్ అందరికీ మెయిన్గా ఉన్నటువంటి సందేహము ఇదే దీనికి సంబంధించి ఏం వివరణ ఇచ్చారో చూద్దాము గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగానే ఫలితాల సమయంలో పూర్తి వివరాలను ప్రకటిస్తుంది అదే సమయంలో ప్రిలిమ్స్ కటాఫ్ మెయిన్స్ కటాఫ్ క్వాలిఫై అయిన వారి పూర్తి వివరాలను వెల్లడిస్తాము పూర్తి పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాము దీంట్లో దాపరికము గోప్యత లేనే లేదు అంటూ కూడా ఇక్కడ స్పష్టం చేసింది ఇక మరిన్ని డీటెయిల్స్ కనుక మీకు క్లియర్గా కావాలి అనుకున్నట్లయితే ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను క్లిక్ చేసి ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ అభ్యర్థుల కటాఫ్ ఎంత అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది కదా దానికి సంబంధించి వివరాలు చూద్దాము ఓపెన్ కేటగిరీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అభ్యర్థులు ఎందరు ఓపెన్ కేటగిరీ అగ్రవర్ణాల వారికేనా జీవో ఇరవై తొమ్మిది ప్రకారం రిజర్వ్ కోటాలో అన్ని వర్గాలకు అన్యాయము బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇంకా వివరాలు చూసినట్లయితే గ్రూప్ వన్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు ఎన్ని కేటగిరీల వారిగా ఎంపిక కట్ ఆఫ్ మార్కులు ఎన్ని అనేది ఎందుకు చెప్పడం లేదు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు రెండు వేల ఇరవై రెండులో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన జీవో యాభై ఐదును రద్దు చేసిన రేవంత్ రెడ్డి సర్కారు ఇరవై తొమ్మిదిని తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నదని ఆగ్రహము వ్యక్తం చేశారు అయితే గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందల అరవై మూడుకు గాను వన్ టూ ఫిఫ్టీ రేషియోలో మొత్తము ఇరవై ఎనిమిది వేల నూట యాభై మందిని ఎంపిక చేయాల్సి ఉన్నదని వివరించారు కేసీఆర్ తెచ్చిన జియో యాభై ఐదు ప్రకారం ఓపెన్ కేటగిరీలో నలభై శాతం అంటే రెండు వందల తొమ్మిది పోస్టులకు పదివేల నాలుగు వందల యాభై మందిని రిజర్వేషన్ కేటగిరీలో అరవై శాతం మంది అంటే మూడు వందల యాభై నాలుగు పోస్టులకు పదిహేడు వేల మంది ఓసీఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నదని తెలిపారు కానీ భదావత తీర్పు ఆధారంగా హడావిడి జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి రిజర్వేషన్ కోటాలను పరిగణలోనికి తీసుకోకుండా ఒకే ముద్దగా ఇరవై ఎనిమిది వేల నూట యాభై మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేసిందని విమర్శించారు ఏ వర్గాల అభ్యర్థులు ఎందరున్నారని ఎందుకు వెల్లడించడం లేదని కూడా ఇక్కడ మండిపడ్డారు యూపీఎస్సికు యూపీఎస్సిలో కూడా రిజర్వేషన్ యూపీఎస్సి కూడా ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూలో సామాజిక కోటాలను పాటిస్తున్నదని ప్రవీణ్ కుమార్ చెప్పారు కర్ణాటక హర్యానా ఛత్తీస్గఢ్ పంజాబ్ జార్ఖండ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నాయని వీటికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డం రావడం లేదా అని నిలదీశారు ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రేపు ఉద్యోగమేళ జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారము సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోసము ఉద్యోగ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో డెబ్బై ఐదు శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసి బైపీసీ సీఈసి వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి విద్యార్థులు అర్హులని తెలిపారు ఎంపికైన వారికి వేతనంతో పాటు ప్రముఖ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు కూడా చేసే అవకాశం ఉంటుంది ఇది కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఉద్యోగం ఎలా అండి చూ గమనించాలి ఇక నెక్స్ట్ జీవో మూడు వందల పదిహేడు అమలుకు పచ్చ జెండా మోడల్ స్కూల్ టీచర్లకు జీవో మూడు వందల పదిహేడు అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో టీచర్లు సిబ్బందిని కొత్త మల్టీ జోన్లు జోన్లు జిల్లాల ప్రకారము కేటాయిస్తారు మోడల్ స్కూల్స్లోని సిబ్బందికి జీవో మూడు వందల పదిహేడు అమలు చేస్తూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు ఇచ్చారు ఇది అమలు చేయవద్దని ఇద్దరు మోడల్ స్కూల్ టీచర్లు హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది మంగళవారం హైకోర్టులో వాదనలు జరగగా ఇద్దరిని మినహాయించి జీవో మూడు వందల పదిహేడు అమలు చేసుకోవచ్చని హైకోర్టు తీర్పిచ్చింది ఇక ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాము ముకు ఫిజీ పురస్కారము కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ అందుకున్న భారత రాష్ట్రపతి ఇక్కడ దానికి సంబంధించిన ఇమేజ్ అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు వివరాలు చూసినట్లయితే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజీ దేశ అత్యున్నత పౌర సారీ అత్యున్నత పురస్కారము అందుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు రతు విలియం మైవలిలి కట్ కటోనివేర్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ పురస్కారాన్ని ముర్ముకు ప్రదానం చేశారు ప్రస్తుతము ఫిజీ దేశ పర్యటనలో ఉన్న ఆమె ఈ అవార్డును అందుకున్నారు ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఎస్బీఐ చైర్మన్గా తెలుగు తేజము చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్రము ఆమోదము దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు షెట్టిని కేంద్ర ప్రభుత్వము మంగళవారము నియమించింది బ్యాంక్లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీఈనే ఇక్కడ నేమ్ గుర్తుంచుకోవాలండి చెల్ల శ్రీనివాసులు శెట్టిని నియమించడం అయితే ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే తెలంగాణలో టూ జీ బయో ఇథనాల్ ప్లాంట్ స్వచ్ఛ బయో వెయ్యి కోట్లు స్వచ్ఛ బయో సంస్థ చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో సీఎం రేవంత్ బృందము భేటీ వివరాలు చూసినట్లయితే ప్రఖ్యాత బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయో తెలంగాణలో భారీ పెట్టుబడులకు అంగీకారం తెలిపింది త్వరలోనే తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ను నెలకొల్పనున్నట్లుగా ప్రకటించింది మొదటి దశలో దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడితో బయోఫ్యూయల్ ప్లాంట్ను నెలకొల్పనుంది ఈ ప్లాంట్ ఏర్పాట్లో రెండు వందల యాభైకి మందిగా ప్రత్యక్షంగా రెండు వందల యాభైకి మందికి పరోక్షంగా ఉద్యోగాలు అయితే లభించనున్నాయి అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులతో కూడిన ప్రతినిధి బృందము మంగళవారం స్వచ్ఛ భయో సంస్థ చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో సమావేశమయ్యి ఈ ఒప్పందం చేసుకున్నారు ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే యూనెస్కు బంగ్లా పగ్గాలు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత యూనెస్ పేరు ప్రతిపాదించిన విద్యార్థులు ఆమోదం తెలిపిన దేశాధ్యక్షుడు షహబుద్దీన్ బంగ్లా రాజకీయ సంక్షోభానికి తాత్కాలిక తెర పేదల బ్యాంకర్ మహమ్మద్ యూనిస్ ఇక వివరాలు చూసినట్లయితే షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లో మొదలైనటువంటి రాజకీయ సంక్షోభము తాత్కాలికంగా కొలిక్కి వచ్చింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనిస్ను నియమిస్తూ దేశ అధ్యక్షుడు షహబుద్దీన్ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ ప్రకటన చేశారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపి నడిపినటువంటి స్టూడెంట్స్ అగ్రైన సారీ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ ప్రతినిధులు మహమ్మద్ యూనస్ పేరును కొత్త ప్రభుత్వ అధినేతగా ప్రతిపాదించారు ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే దీనికి సంబంధించి ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు తాజా ఎన్నికలకు మార్గము సుగమము మేజర్ జనరల్ జియావుల్పై వేటు అల్లర్ల మృతులు నాలుగు వందల నలభై మంది ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే చేనేతలో యువ కళాకారుడి ప్రతిభ ఉన్నత చదువులు చదివిన కులవృత్తిపై మమకారము సహజ సిద్ధ రంగులు వంద డిజైన్లతో చీర తయారీ నేడు జాతీయ పురస్కారం అందుకోనున్న ముఖేష్ వివరాలు చూసినట్లయితే ఉన్నత చదువులు చదివిన మూలాలను మరవకుండా కులవృత్తిలో కొత్తదనం కోసం శ్రమించి జాతీయ స్థాయిలో మెరిశాడు ఈ యువ చేనేత కళాకారుడు సహజ సిద్ధ రంగులు ఉపయోగించి తక్కువ బరువు ఎక్కువ డిజైన్లతో చీరనేసి కేంద్ర పురస్కారానికి ఎంపికయ్యాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలము కొయ్యలగూడెం గ్రామానికి చెందినటువంటి కర్నాటి ముఖేష్ బీటెక్లో ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాడు ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా చేనేతనే ప్రధాన వృత్తిగా ఎంచుకొని పదిహేను ఏళ్ళుగా అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే శ్రీజ దేశంలోనే ఉత్తమము తెలుగమ్మాయి ఆకుల శ్రీజా భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలోనే అత్యుత్తమ ర్యాంకు సాధించిన సింగిల్స్ క్రీడాకారిణిగా ఘనత అందుకుంది ప్రపంచ టీటీ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో ఆమె ఇరవై రెండవ స్థానం సంపాదించింది ఆమె మూడు ర్యాంకులు ఎగబాకింది ఇప్పటిదాకా మనికా బాత్ర గతంలో సాధించినటువంటి ఇరవై నాలుగవ ర్యాంకే భారత్కు అత్యుత్తమము ప్రస్తుతము ర్యాంకింగ్స్లో మణిక ఇరవై ఐదవ స్థానం సాధించింది ప్యారిస్ లో ప్రీ క్వార్టర్స్ చేరి ఘనత సాధించినటువంటి భారత క్రీడాకారులుగా శ్రీజ మనికా బాత్రా ఒకేసారి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కార్లసన్పై అర్జును విజయము భారత యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరోసారి మెరిశాడు దిగ్గజ ఆటగాడు ప్రపంచ నెంబర్ వన్ మా నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్పై ఈ తెలంగాణ కుర్రాడు విజయం సాధించాడు వివిధ దేశాల్లోని క్లబ్ల మధ్య కజకిస్తాన్లో నిర్వహించినటువంటి ప్రపంచ బ్రిడ్జ్ టీమ్ చాంపియన్షిప్లో అర్జును ఈ ఘనత సొంతం చేసుకున్నాడు ఫైనల్లో టీం ఎంజీడి వన్ తరపున బరిలో దిగిన అతను తొలి గేమ్లో కార్ల్సన్కు షాక్ ఇచ్చాడు కానీ మిగతా ఆటగాళ్లు రాణించడంతో కార్ల్సన్ ప్రాతినిధ్యం వహించిన డబ్ల్యూఆర్ఎఫ్ చెస్ టీం విజేతగా నిలిచింది ఇక నెక్స్ట్ ఈ వీక్లోని కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మళ్ళీ రివిజన్ చేద్దాము ఆల్రెడీ మన యొక్క ప్రీవియస్ క్లాసెస్లో ఈ కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారత్కు చేరుకున్నారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొంతకాలంగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించి సర్వేలో అరవై తొమ్మిది శాతం ఓటర్ ఓట్లతో భారత ప్రధాని మొదటి స్థానంలో నిలవగా మెక్సికో అధ్యక్షుడు లోపేజు ఒబ్రేడర్ అరవై మూడు శాతంతో రెండవ స్థానంలో ఉన్నారని నివేదిక పేర్కొంది ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే లూప్ టెక్నాలజీని వినియోగించి ఐఐటి మద్రాసు తయ్యూర్ క్యాంపస్లో నాలుగు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవైన హైపర్లూప్ ట్యూబ్ను నిర్మించింది ఇది ఆసియాలోనే అతి పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ ఈ ప్రాంగణం వేదికగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఏప్రిల్ వరకు లూప్ ఇంటర్నేషనల్ పోటీలు అయితే జరగనున్నాయి ఇక నెక్స్ట్ ఈనాటి ప్రతిభ న్యూస్ పేపర్లో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించినటువంటి థియోరీ ఆర్టికల్ అయితే ఇక్కడ ఇచ్చారు అలాగే బయాలజీ డిఎస్ఈ టెట్కి సంబంధించినటువంటి బయాలజీ టాపిక్లో ఇంపార్టెంట్ బ్యాంక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఈ కంటెంట్ మీకు నచ్చిందా అయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ నైస్ బై బై